హలో హాయ్ గైస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ లిటిల్ థింగ్స్. అందరు బాగున్నారా? కామెంట్ సెక్షన్ నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. సో ఈ రోజు ఈ వీడియోలో మేము ముందుకు వచ్చాను వింటర్ వేర్ కలెక్షన్ మీతో షేర్ చేసుకోవడానికి. సో ఎస్, వింటర్ వేర్ అయితే కంపల్సరీ చేంజ్ అయిపోతుంది కదా, ఇప్పుడు మొత్తం సీజన్ అంతా మారిపోయింది. సో చలి స్టార్ట్ అయిపోతుంది అండ్ ఎవ్రీథింగ్. సో కంపల్సరీ వింటర్ వేర్ కలెక్షన్ అందరూ పైనుంచి తీస్తారు. సో కాబట్టి ఇప్పుడు ఏమైనా యాడ్ఆన్స్ చేసుకోవాలనుకుంటున్నారు, కొంచెం కొత్త కలెక్షన్ ట్రై చేయాలనుకుంటున్నారంటే డెఫినెట్లీ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ this video started. సో వింటర్ వేర్ కలెక్షన్ అయితే నేను మొత్తం అంతా కూడా మింత్రాలో తీసుకున్నాను. సో మింత్రాలో సేల్ ఏమైనా ఉందేమో కూడా చూపిస్తాను, ఒకవేళ ఉంటే కనుక నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను మీకు. సో సేల్ టైంలో కూడా ఇంకా యూస్ఫుల్గా తీసుకోవచ్చు. నేను కూడా ఇప్పుడైతే సేల్లోనే తీసుకున్నాను, బట్ ఈ వీడియో పెట్టే టైంకి సేల్ ఉంటుందో లేదో తెలియదు, అందుకే నేను మెన్షన్ చేస్తాను ఒకవేళ సేల్ ఏమైనా ఉంటే. సో ప్రస్తుతానికి అయితే నేను అన్ని స్వెట్ షర్ట్స్ తీసుకున్నాను అండ్ ఒక బాటమ్ కూడా ట్రై చేశా. నేను బాటమ్స్ ఎప్పుడు మీతో షేర్ చేయలేదు కదా, నెక్స్ట్ టైం నుంచి డెఫినెట్లీ బాటమ్స్ కూడా ట్రై చేసి చూస్తాను. బికాస్ నేను బాటమ్స్ ఎక్కువ ఆన్లైన్లో తక్కువ తీసుకుంటాను అనమాట, బికాస్ కొంచెం ఫిట్టింగ్స్ అవి ప్రాబ్లమ్ ఉంటాయేమో అని. కొన్ని బ్రాండ్స్ ఏవైతే ఉంటాయో ఆ బ్రాండ్స్నే ఫాలో అయిపోతా. అండ్ లైక్ లెగ్గింగ్స్లో అయితే గో కలర్స్ అండ్ జీన్స్ అయితే ఈ మధ్యకాలంలో తీసుకోలేదు, ఉన్నాయి కూడా వేసుకోలేదు. చాలా ఉన్నాయి జీన్స్లు కానీ వేసుకోవట్లేదు అసలు. సో మేబీ అవి ఫిట్ అవుతాయి లేదు కూడా పెద్ద ఐడియా లేదు నాకు. చాలా 1 ఇయర్ అయిపోయి ఉంటుంది ఆల్మోస్ట్ నేను జీన్స్ వేసుకుని. సో కాబట్టి సెట్ అవుతాయో లేదో మళ్ళీ అన్నట్టుగా సరే ఒక బాటమ్ కూడా తీసుకుందాం అన్నట్టుగా తీసుకున్నాను. అది కూడా జీన్స్ తీసుకోలేదు. ఇప్పుడు బాగా కార్గో ట్రౌజర్స్ లాంటివి ఇవి బాగా ట్రెండ్లో ఉన్నాయి కదా, సో ఇట్లాంటివి తీసుకుందాం. సో అన్నిటికీ సూట్ అయిపోతుంది కదా అన్నట్టుగా తీసుకున్నాను ఒకటి. సో ఇది బ్లాక్ వన్ అనమాట. సో ఇట్లా వస్తుంది, చాలా స్టైలిష్గా ఉంది చూడడానికి. ఫిట్టింగ్ అయితే నేను పక్కన యాడ్ చేస్తాను. సో స్వెట్ షర్ట్స్ కూడా మొత్తం దీని మీద వేసేసుకుని చూపిస్తాను మీకు. సో ఏంటంటే ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉంది అండ్ అన్నీ ఆల్మోస్ట్ మనం లైక్ బ్లాక్ ఉంటే బ్లాక్ కలర్ది ఉంటే అన్నీ ఆల్మోస్ట్ పేరప్ చేసేసేయచ్చు. ఇది ఫిట్టింగ్ బాగుందనుకోండి, దీంట్లో క్రీమ్ షేడ్ బిస్కెట్ షేడ్ అవి కూడా ఉన్నాయి. సో ట్రై చేయొచ్చు అన్నట్టుగా ఫస్ట్ బ్లాక్ తెప్పించుకున్నాను అనమాట. సో ఫిట్టింగ్ బాగుందా లేదా అనేది నేను పక్కన అడ్జస్ట్ చూపిస్తాను. సో చాలా స్టైలిష్ ఉంది, క్లాత్ కూడా చాలా చాలా స్మూత్ ఉందన్నమాట. సో కొంచెం మనం ఏమంటారు, కొంచెం కాటన్ టైప్లో ఉంది. సో రెగ్యులర్ పర్పస్లో మనకి స్టైల్గాను ఉంటుంది, కొంచెం కంఫర్ట్గాను వేసుకోవడానికి బాగుంటుంది అన్నట్టుగా తీసుకున్నాను నేనైతే. సో స్వెట్ షర్ట్స్కి కూడా బాగుంటుందండి, ఇప్పుడు బాగా వేస్తున్నారు అందరూ. సో ఇదైతే బ్రాండ్ వచ్చి ద రోడ్స్టర్, యా ద రోడ్స్టర్ లైఫ్ కో. చాలా బడ్జెట్లో వస్తాయి ఈ బ్రాండ్లో, కొంచెం ఏమంటారు వెస్టర్న్ వేర్ కలెక్షన్లో. సో కొంచెం స్టైలిష్గా కనిపిస్తుంది, చూడడానికి అయితే బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఫిట్టింగ్ వైజ్ అయితే నేను పక్కన వేసుకుని చూపిస్తాను అన్ని. ఆల్మోస్ట్ నా స్వెట్ షర్ట్స్ అన్ని ఇప్పుడు దీని మీద పేరప్ చేస్తున్నాను. సో కాబట్టి మీకు తెలుస్తుంది ఫిట్టింగ్ ఎలా ఉందో ఏంటా అని చెప్పి. సో యా, అది ఫస్ట్ బాటమ్ చూపించేశాను మీకు, బికాజ్ అన్నీ దాని మీదే పేరప్ చేస్తాను. సో అది ఎక్కడ మళ్ళీ అడుగుతారు కదా, సో అందుకే ఇంకా దీంట్లోనే ఇంక్లూడ్ చేసుకుని చూపించేద్దాం అన్నట్టుగా చూపిస్తున్నాను. లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తాను. అండ్ ఫిట్టింగ్ బాగుందా లేదా అనేది మీరు చూసుకుని తీసుకోండి, ఓకేనా? షార్ట్స్లో కూడా పెడతాను సో దట్ మీకు క్లారిటీ ఉంటుంది. అండ్ ఫస్ట్ స్వెట్ షర్ట్స్లోకి వెళ్ళిపోతాం ఇప్పుడు. సో ఇది ఫస్ట్ స్వెట్ షర్ట్ బ్లూ. నాకైతే ఈ కలర్ చాలా ఇష్టం గైస్, నాకు ఎస్పెషలీ ఏదైనా నేను ఎస్పెషల్గా ఏమంటారు షర్ట్స్ స్వెట్ షర్ట్స్ టీ షర్ట్లో తీసుకున్నానంటే కంపల్సరీ బ్లూ ఉంటుంది. మా హస్బెండ్కి కూడా, ఆయనకి కూడా చాలా ఇష్టం ఈ బ్లూ అంటే, ఆయనకు కూడా కంపల్సరీ ఈ బ్లూ ఉంటుంది అనమాట. సో ఇది క్రాప్ టాప్ టైప్లో వచ్చింది, హైట్ అయితే ఎక్కువ లేదు, లెంత్ ఇక్కడ వరకు వస్తుంది క్రాప్ టాప్ లాగా. సో కలర్ కూడా బాగుంది. ఇది బ్రాండ్ వచ్చేసి డ్రెస్ బెరీ, సైజ్ నేను ఎక్సెల్ తీసుకున్నాను. సో కంపల్సరీ ఇది ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకోవడం బెటర్, కొంచెం స్వెట్ షర్ట్స్ కాబట్టి కొంచెం ఎక్స్పాండ్ అవుతాయి ఇట్లా ఇట్లా. సో కొంచెం లూజ్ ఉంటేనే బాగుంటాయి చూడడానికి కూడా, పర్ఫెక్ట్గా ఉంటే బాగోవు కదా ఇట్లా టీషర్ట్స్ లాంటివి. సో అందుకని. అండ్ స్లీవ్స్ దగ్గర కొంచెం వెరైటీగా వచ్చింది ఇది. సో ఇక్కడ ఫిట్ అయి ఉంటుంది అన్నమాట, ఇక్కడ మనకి ఫిట్టింగ్ ఇలా పట్టినట్టు ఉంటుంది. సో మిగిలిన తర్వాత ఇలా లూజ్ లూజ్గా ఉంటే బాగుంటుంది అని చెప్పి నేను ఇలా తీసుకున్నా. మీ ఇష్టం, మీ సైజెస్ మీరు చూసుకుని తీసుకోండి. అది ఫస్ట్ వన్. అండ్ నెక్స్ట్ నాకు చాలా నచ్చింది, చాలా కలర్ఫుల్ ఉంది. అండ్ ఇది వచ్చి ద సోల్డ్ స్టోర్, ఎప్పుడు నేను తీసుకోలేదు ఈ బ్రాండ్లో, ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నా. సో చాలా కలర్ఫుల్ ఉందన్నమాట షర్ట్, సారీ స్వెట్ షర్ట్. లెంత్ కూడా కొంచెం నార్మల్ స్వెట్ షర్ట్ లెంత్ లాగే ఉంది. అండ్ ఎక్స్పాండ్ అవుతుంది ఇలా, కొంచెం ఏమంటారు స్ట్రెచ్ అవుతుంది. సో ఎక్స్పాండ్ కదా, స్ట్రెచ్ అవుతుంది. సో మనం కంఫర్ట్గా వేసుకోవచ్చు. నాకైతే కొంచెం ఇట్లా స్వెట్ షర్ట్స్ ఇవి తీసుకున్నప్పుడు కొంచెం లూజే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను నేను, బాగా టైట్గా అలా వేసుకోను. సో మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా సైజెస్ మీరు తీసుకోవచ్చు. నేను ఇది కూడా ఎక్సెల్ తీసుకున్నాను. సో కలర్ అయితే భలే ఉన్నాయి, మంచి కలర్ఫుల్గా ఉంది షర్ట్. అండ్ కొన్ని కొన్ని కొంచెం ఫ్యాబ్రిక్స్ కొంచెం థిక్ ఉంటాయి, కొన్ని కొన్ని లైట్ ఉంటాయి స్వెట్ షర్ట్స్లో కూడా. సో ఇది చాలా లైట్ ఉందన్నమాట. ఫస్ట్ది కూడా కొంచెం లైటే ఉంది, మరీ మీడియం అనమాట థిక్నెస్. ఇది కొంచెం లైట్గానే ఉంది. సో నాకు ఇట్లా ఉంటే ఇష్టం, ఎందుకంటే నేను రెగ్యులర్గా యూస్ చేయడానికైనా కొన్ని కొన్ని సీజన్స్ కొంచెం చల్లగా ఉన్నప్పుడు వేసేసుకోవచ్చు.
సో బాగా తిక్కుంటే మనకి ఇక్కడ పర్టికులర్లీ ఇండియన్ క్లైమేట్కి అంత తిక్కు అవసరం లేదు. సో అంత చలి ఏమి వేయట్లేదు కదా. సో కొంచెం జస్ట్ ఆ చలిగా లాగడానికి ఉంటే చాలు కాబట్టి కొంచెం కవర్ అయ్యేలాగా స్వెట్ షర్ట్స్ కొంచెం హెల్ప్ అవుతాయి, కొంచెం వార్మ్ ఫీలింగ్ ఇస్తాయి కాబట్టి ఆ కొంచెం లైట్ క్లాత్ ఉంటేనే నేను ప్రిఫర్ చేస్తాను. బికాస్ నేను సమ్మర్లో యూజ్ చేయను కానీ కొంచెం రెయినీ సీజన్ అలాంటప్పుడు కూడా ట్రై చేయొచ్చు, కొంచెం లైట్గా ఉంటే. మరీ థిక్గా ఉంటే మనం అన్ని సీజన్స్లో ట్రై చేయలేం కదా. సో అందుకని అది నెక్స్ట్ వన్. అండ్ ఇది అయితే చాలా థిక్ ఉంది, కొంచెం బరువు కూడా ఉంది, కానీ ఎంత బాగుందో నాకైతే చాలా నచ్చింది. ఇది ఈ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఉన్నాయి కంపల్సరీ స్వెట్ షర్ట్స్ ఏదో ఒకటి ఉంటుంది కదా, నా దగ్గర ఆల్రెడీ ఉంది. లాస్ట్ ఇయర్ నేను హెచ్ఎండ్ఎంలోనే ఎక్కడో తీసుకున్నాను. ఇది వచ్చేసి బ్రాండ్ ఎస్, ఇది కూడా హెచ్ఎండ్ఎం నుంచే, ఇది ఎక్సెల్ తీసుకున్నాను ఇది. సో హెచ్ఎండ్ఎంలో స్వెట్ షర్ట్స్ చాలా బాగుంటాయి. సో నేను చాలాసార్లు తీసుకున్నాను. ఇది చాలా థిక్ ఉంది అనమాట, కాకపోతే చాలా అంటే మనకి వేరే అదర్ కంట్రీస్ లైక్ మనాలి ఇలా స్వెట్ అదేమంటారు మంచు ప్రదేశాలకు వెళ్తాం కదా, అలాంటప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడైతే చాలా చలి ఎక్కువగా ఉంటే ఓకే, కానీ చలి బాగా ఏదో మీడియంగా ఉంది అన్నప్పుడు మాత్రం కొంచెం ఉక్కబోత అనిపిస్తుందేమో అనిపిస్తుంది. చాలా థిక్ ఉంది అండ్ వెయిట్ కూడా ఎక్కువ ఉంది అనమాట. బట్ క్లాత్ ఫ్యాబ్రిక్ అన్నీ చాలా బాగున్నాయి. హెచ్ఎండ్ఎం అంటే ఇంకా పెట్టింది పేరు బ్రాండ్. సో ఇది నార్మల్గా ఏదో ఆఫర్లో వచ్చిందనమాట, కొంచెం తక్కువ ప్రైస్కి. నార్మల్గా అయితే 2300. సో హెచ్ఎండ్ఎం షర్ట్స్ హెచ్ఎండ్ఎంలో కొంచెం కాస్ట్లీ ఉంటాయి కాబట్టి కొంచెం బడ్జెట్లోనే వచ్చింది, కొంచెం ఆఫర్లో అన్నట్టుగా తీసుకున్నాను ఇది. సో క్లాత్ అయితే చాలా థిక్ ఉందన్నమాట, కొంచెం బరువు కూడా ఉంది. సో మీరు ఎలాంటివి ప్రిఫర్ చేస్తారు అనేది బట్టి తీసుకోండి మీరు. సో క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇది కూడా నా ఫేవరెట్, చాలా నచ్చింది నాకు. ఇది కూడా లైట్గా ఉంది అండ్ హార్ట్స్ వల్ల ఇప్పుడు బాగా ట్రెండ్ కదా, శారీస్ కూడా హార్ట్స్తో ఇలా వేసుకుంటున్నాం కదా. కుర్తా కూడా ఉంది నా దగ్గర, కుర్తీ ఉంది, కుర్తీ సెట్. సో ఇప్పుడు ఇలా స్వెట్ షర్ట్ కూడా ట్రై చేద్దాం, చూడగానే అలా అనిపించి తీసుకున్నాను. ఇది కూడా ఎక్సెల్, ఇది కూడా కొత్త బ్రాండ్ స్ట్రీట్ 9 అంట, ఇప్పుడు నేను ట్రై చేయలేదు. సో లైట్గానే ఉంది, హైట్ కూడా మరి క్రాప్ టాప్లా కాకుండా నార్మల్గానే ఉంది, నార్మల్ టీషర్ట్స్ లాగా ఆ లెంత్ వచ్చిందనమాట. సో ఇది నెక్స్ట్ అవుట్ఫిట్, మంచి కలర్ కాంబినేషన్ కదా. సో వైట్ మీద రెడ్ వచ్చింది కూడా ఉంది, అలాగే ఇప్పుడు ఇది వైట్ మీద బ్లాక్ కదా, బ్లాక్ మీద వైట్ కూడా ఉంది దీంట్లో, అండ్ దీంట్లో కూడా వైట్ మీద రెడ్ వచ్చింది కూడా ఉంది. సో కలర్స్ అలా మిక్సప్ అవుతాయి అన్నమాట, దాని మీద ఇది, దీని మీద అది. అండ్ అది నెక్స్ట్ వన్ ఇది. ఇది స్వెట్ షర్ట్ కైండ్ ఆఫ్ ఎలా అంటారు దీన్ని, చాలా పల్చిగా ఉందన్నమాట. నేను తెలుసు ఇది కొంచెం పల్చిగా ఉంటుందని, లైక్ టీ షర్ట్ లాగే ఉంది కానీ కొంచెం వామ్ ఉంటుంది అనమాట వేసుకుంటే. నాకు ఈ ఫ్యాబ్రిక్ చాలాసార్లు యూజ్ చేశాను నేను. ఏమంటే కొంచెం ఈ పర్టికులర్ ఇక్కడ క్లైమేట్కి బాగుంటుంది అనిపిస్తుంది నాకు ఈ ఫ్యాబ్రిక్. లైట్ ఉంటుంది అండ్ వామ్ అనిపిస్తుంది కొంచెం, మనకి సీజన్ కొంచెం వింటర్లో కొంచెం వామ్ ఉంటే బాగుంది అనిపిస్తుంది కదా, కొంచెం వెచ్చగా అన్నట్టు. సో అట్లా అనిపిస్తుంది, కొంచెం హగ్గింగ్ ఉంటుంది అనమాట, లైక్ మనకి బాడీ హగ్గింగ్ లాగా వస్తుంది ఫ్యాబ్రిక్కే అంతా. దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి, ఇంచుమించి ఒక 12 కలర్స్ ఉన్నట్టున్నాయి. నాకు ఈ లెమన్ ఎల్లో షేడ్ నచ్చింది అందుకే తీసుకున్నాను. సో అండ్ నాకు ఈ నెక్ డిజైన్ కూడా చాలా నచ్చింది, వీ నెక్ వచ్చింది అండ్ ఇలా కట్ కట్లా వచ్చింది కదా, బాగుంది అనిపించింది నాకు. సో ఇట్లా వచ్చింది అనమాట. సో మంచిగా ఏమంటారు ఫుల్ కవర్ అవుతుంది హ్యాండ్స్ అంతా కూడా, అండ్ లెంత్ కూడా నార్మల్ టీ షర్ట్ లెంత్ లాగా వచ్చింది. ఇది డ్రెస్బెరీ బ్రాండ్ నుంచి, ఇది కూడా ఎక్సెల్ తీసుకున్నా. మీకు వేరే కలర్స్ కావాలన్నా కూడా ట్రై చేయొచ్చు. ఇవేంటంటే తర్వాత కూడా మనం ఏదైనా జాకెట్ లాంటిది వేసుకుని కొంచెం హెవీగా ఉన్నప్పుడు చలి అలా జాకెట్లా వేసుకోవడానికి కూడా స్టైలిష్గా ఉంటుంది చూడడానికి. సో నార్మల్గా రెగ్యులర్గా కూడా మనం టీ షర్ట్ లాగా కూడా వాడేయచ్చు అనమాట. ఒకసారి చూడండి క్లారిటీగా, మీకు నచ్చాయా లేదో, ఏం నచ్చాయి అంటే అది తీసుకోండి. డిస్క్రిప్షన్ బాక్స్ అయితే లింక్స్ యాడ్ చేస్తాను, అలాగే కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి ఉంచుతాను. ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. వింటవే కలెక్షన్ ఇంకా చూడాలనుకుంటున్నారా ఏంటి అనేది అదో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. సో మళ్ళీ కలుస్తాను మంచి వీడియోతో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, లాట్స్ ఆఫ్ లవ్, సీ యూ సూన్, బాయ్.